మహిళలకు లబ్ధి చేకూరుస్తున్న జగనన్న ఆసరా ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక మా ప్రీతిమ నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరేలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆయన పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చారో ప్రజలకు ఆడపడుచులకు అక్కజెల్లెమ్మలకు ఈ రోజు ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ना आड़पड़ो ना अखजिल सतोषंगे उदेश प्रती कार्यक्रम चयन जरूरतीजु अम्मी दी प्रती कार्यक्रम चेसी प्रती आड़पड़ की उपयोगपे विधा आंध्र प्रदेश ना अखजिलू सुख सतोषा तो आनंद उ प्रती कार्यक्रम अमल जरूरत अम्मी यानी प्रती आड़पड़ की इं इच्छी रिजिस्ट्रेशन चेयी अलगे मद्यपान निषेधों अलगे अम्मी ఇలాగా ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఆడపడుచులకు ఉపయోగపడేటట్టు ప్రతి కార్యక్రమం చేయడం జరిగింది ఈ రోజు మన వైఎస్ఆర్ ఆసరా ప్రతి ఒక్క పొదుపు సంఘ మహిళా గ్రూపుల్లో ఉన్న మహిళ ప్రతి ఒక్క అకౌంట్లో మహిళ అకౌంట్లో ఆ అమౌంట్ లబ్ధి పొందేటట్లు ఈ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగింది ఈ రోజు మహిళ పట్ల ఎంతో ఆనందంగా ఈ రోజు వైఎస్ఆర్ ఆసరా జరుపుకోవడం కూడా జరుగుతుంది మరీ ముఖ్యంగా మా 29వ వార్డు మా అక్కజెల్లెమ్మలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పట్ల మంచి ఉల్లాసంగా ఈ రోజు పండగ వాతావరణం జరుపుకోవడం జరుగుతుంది రెడ్డి గారు ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ ఆసరానే పదవి మా మహిళలందరూ చాలా సంతోషంగా ఉన్నామండి ఈ సంతోషంలో మా మహిళలందరూ కూడా మాట్లాడడంలే చెప్పాలంటే ఇంత మొత్తంలో మేము తీసుకున్న లోన్ కి మొత్తాన్ని రుణమాఫీ చేసి అక్కజెల్లెళ్ళందరినీ ఆర్థికంగా ఆదుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేమంతా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఆ కృతజ్ఞతల పాలితంగానే మేమందరం కూడా ఒక దగ్గర ఇదిదయ్యి సార్ జగన్మోహన్ రెడ్డి గారి అన్నయ్య గారికి మేము పాలాభిషేకం పుష్పాభిషేకం చేయడం జరుగుతున్నది ఆయన ఇచ్చిన వైఎస్ఆర్ ఆసరా రుణమాఫీలో భాగంగా మాకు ఒక్కొక్క సంఘానికి 4 లక్షల నుంచి 7 లక్షలు 10 లక్షల వరకు రుణమాఫీ జరగడం జరిగింది దాని వల్ల మేము చాలా ఆనందంగా ఉన్నాము దానికి తోడు చెయ్యుత అనే పథకం ద్వారా మాకు వ్యాపారాలు చేసుకోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సహాయపడి మమ్మల్ని ఆర్థికంగా అక్కచెల్లెలందరూ వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా అక్కచెల్లెలు ఒక స్వతహాగా ఒక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్న ఉద్దేశంతో సార్ ప్రవేశపెట్టిన పథకాల ద్వారా మేము చాలా ఆనందంగా ఉన్నాము మాకు ఒక స్వావలంబన అనేది కలిగిందండి మేము కూడా మా కుటుంబాన్ని ఆదుకోగలము మా భర్తతో పాటు మేము కూడా ఒక చెయ్యొత్తుగా నిలబడగలం అనేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ ఆర్థిక దీని వల్ల మేము ఎంతో సంతోషంగా ఉన్నాము మా మహిళలందరి తరపున ద్వారా జగన్మోహన్ రెడ్డి అన్నయ్య గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మహిళలందరూ చాలా సంతోషంగా ఉన్నామండి మా గ్రూప్ కి 4,75,000 మాఫీ అయ్యిందండి రుణమాఫీ అలాగే మా 20వ వార్డులో 157 గ్రూపులకి రుణమాఫీ జరిగిందండి మొదటి విడత పడిపోతుంది చాలా సంతోషంగా ఉన్నా వైఎస్ఆర్ ఆసరా అమ్మఒడి అన్ని అతను నవరత్నాలు ఏటైతే పెట్టారో అవన్నీ అమలు చేశారండి జగన్ మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు మాట నెరవేర్చారు జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నీ నవరత్నాల్లోనే ఆయన పాదయాత్రలోనే పాదయాత్రలో చేసినవన్నీ నెరవేర్చారు అది కూడా పొదుపు సంఘానికి మహిళా పొదుపు సంఘాలకు మా పొదుపు సంఘం శ్రీ లక్ష్మి మహిళా పొదుపు సంఘానికి మేము 7,50,000 లోన్ తీసుకుంటే దానికి 7,11,000 చెల్లరి మాకు మాఫీ చేశారు మా 10 మంది కూడా మా 10 మంది గ్రూప్ సభ్యులు కూడా ఆయనకి నమస్కారాలు చేసుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాము మా గ్రూప్ తరపున కూడా కదా మా వార్డులో 20వ వార్డులోనే ప్రతి ఒక్క పొదుపు సంఘానికి వచ్చే 170 పొదుపు సంఘాలు అన్నిటికీ కూడా రుణమాఫీ జరిగింది అమ్మఒడి వచ్చింది ఆటో వాళ్ళకి 10,000 వచ్చాయి మామూలు చిన్న చిన్న బళ్ళు మీద నడుపుకునే వాళ్ళకి మంగళ షాప్ వాళ్ళకి వాళ్ళకి కూడా 10,000 జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు చాలా పథకాలు ఆయన ద్వారా మాకు లబ్ధి పొందాము అందుకే ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆయనకి ఇంకా రుణపడి ఉంటామని ఎన్నాళ్ళకైనా ఆయన ముఖ్యమంత్రిగా మేము కోరుకుంటున్నాం జై జగన్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్రలో ప్రకటించారో నవరత్నాలు అమ్మఒడి పథకం దగ్గర నుంచి ఆసరా పథకం వరకు ఈ రోజు మంజూరైన ప్రతి ఒక్క రూపాయి నేరుగా లబ్ధిదారుడికే చేరే విధంగా చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి రుణపడి ఉంటాము అలాగే మహిళలు చాలా ఆనందదాయకంగా ఉన్నారు వాళ్ళకి వచ్చిన ఆశ్రయం డబ్బులతోనే స్వయంపాది కల్పించుకుంటున్నారు అలాగే అమ్మఒడి పథకానికి కానీ ఆటో డ్రైవర్లకు ఇస్తున్న డబ్బులు కానీ వాళ్ళందరికీ కూడా వాళ్ళు వినియోగించుకొని ముఖ్యమంత్రి గారి పేరు పదే పదే తలుచుకుంటున్నారు ఇంతటి మా ఇంతటి గొప్ప కార్యక్రమం చేపట్టిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం మా గ్రూప్ శ్రీ సంపత్ సాయి మహిళా గ్రూపు మాకు రుణమాఫీ 3 లక్షలు జరిగింది
తర్వాత జగనన్న గారు వచ్చిన తర్వాత ఇళ్ల స్థలాలని రుణమాఫీలని ఆసరా పథకాలని చేయూత పథకాలని చాలా చేశారు రాజన్న వారసుడిగా జగనన్న వచ్చిన తర్వాత మహిళలకు రాజయోగం పట్టిందనే చెప్పాలి ఆయన చాలా బాగా చేస్తున్నారు ఇంకా ముందు ముందు చాలా చేస్తారని ప్రతి మహిళలు కూడా నమ్మకంతో ఉన్నారు ఆయనకి జన్మంతా కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మా మహిళలందరిని ఆయన ఉన్నంత కాలం మహిళలకు ఏ ఆపద ఏ అడ్డంకులు రావని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాము ఇంకా ముందు ముందు మాకు చాలా జరుగుతాయని పూర్తి నమ్మకంతో విశ్వాసంతో మేము ఉన్నాం మళ్ళీ మళ్ళీ ఆయనే గెలిపించాలని మరీ మరీ కోరుకుంటున్నాం అదే మాది శ్రీరాధా గ్రూపు మాకు రుణమాఫీ 7,11,000 వచ్చింది మా గ్రూప్ అందరం చాలా సంతోషంగా ఉన్నాం జగనన్న చెప్పే వైఎస్ఆర్ ఆసరా అమ్మఒడి మొత్తం మొదలగు నుండి అన్ని పథకాలు అమల్లో వచ్చాయి ప్రతి సభ్యురాలకి డబ్బులు పడుతున్నారు రుణమాఫీ మొదటి విడత ఇప్పుడు వేస్తున్నారు అందరికీ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ప్రతి గ్రూప్ నుంచి చాలా అమౌంట్ రావడం వల్ల మన 157 సంఘాలకి 11 కోట్ల వరకు మనకి రుణమాఫీ అవడం జరిగింది 20 వార్డు నుండి మా గ్రూపులో సభ్యులందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు బాలాభిషేకం పుష్పాభిషేకం అన్నీ చేయడం జరిగింది లైవ్ టెలికాస్ట్ అందరూ అంగరంగ వైభవంగా చేస్తున్నాము ప్రతి సభ్యురాలు చాలా సంతోషంగా ఉన్నారు ఇది నిజంగా అభినందనీయం ఈరోజు సెప్టెంబర్ 11 అనగా మన జగన్మోహన్ రెడ్డి గారు ద్వాక్రా మహిళలందరికీ ఈ విధంగా ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా మాట ఇచ్చాడంటే చేస్తాడంటే అనే విధంగా నిరూపించుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మీడియా తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఆయన ఇచ్చిన మాట అమ్మఒడి పథకం దగ్గర నుంచి ఈరోజు ఆసరా వరకు ఇచ్చిన మాట ప్రకారంగా ప్రతి ఒక్కరికి ఇచ్చిన మాట ప్రకారంగా మాట నిలబెట్టుకుని వస్తున్నారు ఆయన ఈ 5 సంవత్సరాలు కాకుండా మరి ఒక 30 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం చాలా జయప్రదంగా జరిగింది దీనివల్ల మహిళలందరూ చాలా లబ్ధి పొందారు ఇలాగే ప్రతి సంవత్సరం కూడా సచివాలయాలు ఇలాగే దినదినాభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను ఇలాగే సచివాలయాలు ఇంకా అభివృద్ధి చెందాలి మహిళలు ఇంకా ఆర్థికంగా ఎదగాలని కూడా నేను కోరుకుంటున్నాను ఇది రుణమాఫీ చేయడం చాలా ఆనందంగా ఉంది చాలామంది మహిళలు ఎంతో లబ్ధి పొందుతున్నారు దానివల్ల వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతున్నారు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది ఒక సెక్రటరీగా ఒక వెల్ఫేర్ సెక్రటరీగా ఈ స్కీమ్స్ అన్నీ వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయడంలో కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ ఆసరా పథకం అనేది పొదుపు సంఘాలకి బాగా ముఖ్యమైనది డ్వాక్రా మహిళలు ముఖ్యంగా తక్కువ ఆర్థిక స్థితి నుంచి ఎదిగిన మహిళలు కూడా చాలామంది ఉన్నారు సంఘాలుగా ఏర్పడడం పొదుపు సంఘాలుగా ఏర్పడడం దాని ద్వారా డబ్బులు జగన్ గారు ఇవ్వడం దాని ద్వారా కూడా వాళ్ళకి నచ్చిన వ్యాపారాలు ఎవరైతే మహిళలు వాళ్ళకి ఏదైతే అఫోర్డబుల్గా ఉంటుందో అది పెట్టి దాని ద్వారా లబ్ధి పొందడం అనేది చాలా మంచి కార్యక్రమం ఈ విధంగా ఇందులో నేను పార్టిసిపేట్ చేసినందుకు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది ఆసరా ఇంకా బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు పెట్టారు అమ్మఒడి అని వైఎస్ఆర్ చేయూత అని ఆసరా అని ఆరోగ్యశ్రీ అని చాలా పథకాలు పెట్టారండి ఈరోజు ఏంటంటే వైఎస్ఆర్ ఆసరా 87 లక్షల మందికి అక్క చెల్లెమ్మలకి డబ్బులు ఇస్తున్నారు జగన్ గారు మొత్తం రుణం 2019 ఏప్రిల్ 11 నాటికి ఎంతైతే రుణం ఉందో ఆ రుణం అంతా మాఫీ చేస్తానని జగన్ గారు చెప్పారు ఆ ఎలక్షన్లో ఏమైతే చెప్పారో ఇదే ఈ ఎలక్షన్లోని ఈ సెప్టెంబర్ కల్లా ఒక మాఫీ రోజుకి రిలీజ్ చేసేస్తున్నారండి మొత్తం 6,72,86,84,000 రూపాయలు ఈ రోజు రుణమాఫీ చేస్తున్నారండి జగన్ గారు ఈ రోజుకి ఇలా కాదండి ఈ పాదయాత్ర ఎక్కడ ఇడుపుల పాయి నుంచి స్టార్ట్ చేశారు ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేశారు అతని పాదయాత్రలతో అడుగున మేము ఉన్నామండి ఈ రోజు జగన్ గారు అంటే ఒక సముద్రం లాగా ఇదైపోయింది అతను ప్రతి అక్క చెల్లమ్మ నోట్లో అతని మాటే వస్తుంది ప్రతి చేయూత అందని ప్రతి ఒక్క మహిళ ఏదో విధంగా అతని వాళ్ళకు బతుకు తెరుగు నేర్చుకొని ఇంకెవరి మీద ఆధారపడకుండా అక్క చెల్లెమ్మలందరూ అతని మీద ఆధారపడి డబ్బులు వస్తే మనం ఏదో ఉపాధి చేసుకుందాం అన్నట్టుగా లోన్లు అన్నీ పెట్టుకొని డ్వాక్రా లోన్ కూడా అలాగే పెట్టుకొని రుణమాఫీ వస్తే అందరూ ఏదో బాగా చేసుకుందాము ఏదో ఒక వ్యాపారం చేసుకుందాం ఆసరా ద్వారా ఏదో ఒక వ్యాపారం చేసుకుందాం చేయూత ద్వారా ఒక వ్యాపారం చేసుకుందాం అన్నట్టుగా ఉన్నారండి మహిళలందరూ జగన్ గారు ఇన్ని పథకాలు పెట్టినందుకు నిజంగా ఆడపడుచులందరూ చాలా హ్యాపీగా ఉన్నారండి
ఈరోజు జగన్ గారు చెప్తున్నా కదండీ అతను అదే ఇన్ని పథకాలు పెట్టారు అమ్మఒడి పెట్టారు వైఎస్ఆర్ చేయూత పెట్టారు నవరత్నాల్లో ఎన్ని నవరత్నాలు ఉన్నాయి మొత్తం అన్ని నెరవేర్చారండి ఇప్పటి వరకు అతి ఏ నాయకుడు చేయలేదండి అలాగా ఫస్ట్ రాజశేఖర్ రెడ్డి గారు చేశారండి తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారే చేశారండి ఇలాగా ఇంతవరకు ఏ నాయకుడు మనకు చేయలేదండి ఇలాగా మహిళలకు పెద్దపేటేసి ఆలకి జగనన్న చేయూత ఇచ్చారు అలాగే ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి డోక్రా రుణమాఫీ అని మా వార్డు 29వ వార్డులో 157 గ్రూపులు ఉన్నాయి ఆ గ్రూపులందరికీ 11 కోట్ల రూపాయలు ఈ రోజు రుణమాఫీ చేస్తున్నారు దానికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుతూ తండ్రికి తగ్గ తనయుడని తెలుపుకుంటూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 40 సంవత్సరాలు ఆయనే సీఎంగా ఉంటారని మేము అందరం కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలుపుతున్నాము ఈ రోజు వైఎస్ఆర్ ఆసరా చేసినందుకు ఇక్కడ చాలా పండగగా జరుపుకుంటున్నారు ఆడపడుచులందరూన అతనికి చాలా అభినందనలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మా గ్రూప్కి మా సంఘాలకి 30 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి మా సంఘానికి అయితే 3 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి మేము చాలా కృతజ్ఞతలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్కారాలు నిజంగా 29వ వార్డులో ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా పండగగా చాలా ఘనంగా చేసుకుంటున్నారు ఉరికిటి నారాయణరావు గారు అభ్యర్థి ఉరికిటి నారాయణరావు గారి ఆధ్వర్యంలో చాలా పండగ చాలా చక్కగా చేసుకుంటున్నారు మహిళలందరికీ డ్వాక్రా మహిళలందరికీ రుణమాఫీ తాలూకా ఆ చెక్కులన్నీ ఈరోజు వైఎస్ఆర్ భరోసా ద్వారా ప్రతి ఆడపడుచుని ప్రతి అక్కను ప్రతి చెల్లిను కూడా చాలా చక్కగా చూసుకుంటున్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు చేయూత పథకంగా ఆసరా పథకాన్ని ఈరోజు ప్రారంభించారు దీనివల్ల చాలామంది డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అయ్యింది ఈ రుణమాఫీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం ఎన్నికలకు ముందు ఉన్న బ్యాంకులో ఉన్న అప్పులకు రుణమాఫీ 4 విడతలుగా చేస్తున్నారు ఈరోజు మొదటి విడతను ప్రారంభించారు ఇక్కడ సో అందరికీ చాలా సంతోషంగా ఉంది ఇలాగే అతను ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు దానికి చాలా సంతోషంగా ఉంది మోహన్ రెడ్డి గారికి నమస్కారం అతను పాదయాత్రలోనే ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు అమ్మ ఒడి పిల్లలకి వేశారు పేద పిల్లలు చదువుకోవడానికి ఒక పద్యంగా ఉపయోగపడింది చేయూత పథకం వేసి అందరినీ వ్యాపారాలు పెట్టుకోమంటున్నారు ఈరోజు చాలామంది ఉపాధి కల్పించేలాగా వైఎస్ఆర్ ఆసరా పడింది అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఫస్ట్ విడత మొదటి విడత ఈరోజు డబ్బులు పడుతున్నాయి 4 విడతలుగా ఎంత రుణం ఉంటే అంత రుణం మాఫీ చేస్తామని చెప్పారు అతను ఇచ్చిన హామీ ప్రకారము లక్షల మీద ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ అయ్యింది మొదటి విడత ఈరోజు పడుతుంది దీనికి మేము జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పాదాభివందనములు చేస్తూ నమస్కరిస్తున్నాను ఈరోజు 11/9/2020 నాడు అఖండ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆయన్ని ఎంతో పొగుడుతూ దిశ దిశాలుగా ఊరు ఊర్లు వాడవాళ్ళు ఈ డ్వాక్రా మహిళలు వచ్చి వాళ్ళ తాలూకా నియోజకవర్గాల నుంచి రుణమాఫీ చేసి అందరూ చాలా సంతోషిస్తున్నారు మా 29వ వార్డుకు కార్పొరేట్ అయినటువంటి ఉరుకూటి నారాయణరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ దండు బజారు దక్షిణ నియోజకవర్గం అయినటువంటి చందకవీధి దండు బజారు సచివాలయ కార్యాలయాలను కలకలలాడుతూ దేదీప్తిమానంగా ఈ మహిళలతో ఉన్నాయి చాలా బెనిఫిట్ పొందాను సార్ నేను మా ఆయన గారికి ఎన్నో సంవత్సరాలు బట్టి పింఛని కోసం చేశాను కానీ ఎప్పుడూ రాలేదు ఇచ్చిన తర్వాత మా ఆయనగారికి పింఛని వచ్చింది నాకు చేయూత వచ్చింది మేము ఆరోగ్యాలతో కూడా బాగున్నాం సార్ మా ఆయనగారికి 2 సార్లు టంటులు జరిగాయి అతను వాళ్ళ నాన్నగారి దయ వల్ల మా ఆయనగారు ఈ రోజుకి చాలా ఆరోగ్యంగా ఉన్నారు సార్ ఇంకా మాకు ఎన్నో రావాలని పొదుపు సంఘాల్లో కూడా మాకు చాలా రుణమాఫీ కూడా వచ్చింది సార్ మాకు రుణమాఫీ కూడా వచ్చింది ఇంకా పొదుపు సంఘాల్లో వాళ్ళకేటి మామూలు ప్రజలకేటి అందరికీ అతను మేలు చేయాలని నేను కోరుకుంటున్నాను సార్ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభించడం జరిగింది దీనికి ఆసరా పథకం కింద ప్రతి మహిళా అకౌంట్లో కూడా 10,000 నుంచి 30,000 దాకా కూడా పడడం జరుగుతుంది అలాగే మొన్నటికి మొన్న జగనన్న తోడు అని చెప్పి 45 నుంచి 60 ఏళ్ళ మధ్య ఉన్న
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలందరికీ కూడా 18500 వేయడం జరిగింది. ఇంకా అది కనుమరు అవ్వకముందే వైఎస్ ఆసరా అని చెప్పి మళ్ళీ ఇది పెట్టారు. మళ్ళీ ఇలాగ నెలకొక పథకం బట్టి జనాల గుండెల్లో దూసుకుపోతున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతైనా సరే మేము ఆడపడుచులందరూ కూడా ఆయన సపోర్టు, ఆయనే ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉండాలని ఆశిస్తూ ఆయన కుటుంబం అంతా చల్లగా ఉండాలని ఈరోజు రాజశేఖర రెడ్డి విగ్రహం ముందు కొబ్బరికాయలు కొట్టడం, పాలాభిషేకాలు చేయడం, ప్రతి వార్డులో ఉన్న ప్రతి మహిళ వచ్చి తన వంతుగా వాళ్ళ కొబ్బరికాయ వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు కొట్టడం జరిగింది. ఇది ఎవరికి జరగని ఇది మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చల్లగా ఉండాలని కోరుకుంటూ. ముఖ్యమంత్రి గారికి నా నమస్కారాలండి. మీరు ఆసరా పథకం వల్ల పెట్టిన వాళ్ళందరూ సంఘ సభ్యులందరూ చాలా హ్యాపీగా ఉన్నామండి. మొన్నటికి మొన్న ఏప్రిల్ నెలలో సున్నా వడ్డీలని చెప్పి కొన్ని కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఆడపడుచులందరికీ ఇది ఒక ఆసరా అనుకుంటున్నాము. ఇంకెంతో సంబరాలు చేసుకున్నట్టుగా వార్షికోత్సవాలు చేసుకోవాలని జరుపుకుంటున్నాము. వైఎస్ఆర్ గారు అమలుపరిచిన పథకాలన్నీ కూడా చాలా బాగున్నాయండి. ప్రజల్లోకి రావడానికి వైఎస్ఆర్ ఆసరా అనేది మా ఎస్ఎస్జి మెంబర్స్కి కూడా బాగా పనికొచ్చింది. వాళ్ళు ఇండివిజువల్గా వ్యాపారాల కోసం కూడా ఉపయోగపడుతుంది బాగా. అలాగే అమ్మఒడి పథకం, ఫ్రీజ్ రిమెన్స్మెంట్, వైఎస్ఆర్ చేయూత, నవరత్నాలు ప్రతి ఒక్క పథకాలు కూడా ప్రజల్లో బాగా అద్దుకుంటున్నాయండి. కావున జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం కూడా రుణపడి ఉంటామని మంచి కరోనా టైంలోని మా ఇబ్బందులు చూసుకొని జగనన్న ఆసరా పథకం పెట్టి మమ్మల్ని ఆదుకున్నాడు జగనన్న. అలాంటి జగనన్న ఎప్పుడూ సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ ఆసరా పథకం, ఈ యొక్క ఆసరా ద్వారా జగనన్న ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలని వారోత్సవాలు జరుగుతాయి. ఇవాళ నుండి 17వ తేదీ వరకు వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ యొక్క సచివాలయంలో రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం చేపట్టినటువంటి జగనన్న అమ్మఒడి కానీ, జగనన్న విద్యా దీవెన, జగనన్న చేయూత, అలాగే టైలర్లకి రజకులకి ఇచ్చినటువంటి రుణం కానీ, అలాగే మహిళలకి ఇచ్చినటువంటి అనేకమైనటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సమీక్షం చేసి ఈరోజు మహిళలందరికీ కూడా వాళ్ళు ఇచ్చి తీసుకున్నటువంటి పొదుపు సంఘాల యొక్క రుణాలన్నింటినీ కూడా వడ్డీ ఏదైతే ఉందో అది ప్రభుత్వమే చెల్లిస్తూ వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా చేయూతనివ్వాలని, మహిళా సాధికారతను సాధించడం కోసము మహిళలు కూడా లక్షాధికారిని చేస్తానని జగనన్న ఏదైతే చెప్పారో ఆ యొక్క ప్రభుత్వం ద్వారా తిరిగి వాళ్ళందరినీ కూడా ఆ దిశలో ఒక బలమైనటువంటి కుటుంబాలను నిర్మాణం చేయడం కోసం, పేదరికాన్ని నిర్మూలన చేయడం కోసం ఇవాళకి చేపట్టినటువంటి కార్యక్రమాలు ఇవి. రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 35 లక్షల మందికి ఇళ్ల స్థలాలు కూడా పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా అక్క చెల్లెళ్ళందరికీ కూడా తను చేసినటువంటి చెప్పినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తూచా తప్పకుండా అమలు పరుస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వము, మన యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వము, మన యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మహిళలందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున అభినందిస్తూ మా యొక్క అన్న, మా యొక్క తమ్ముడు మమ్మల్ని అందరినీ కూడా ఆదుకుంటున్నటువంటి భావనతోటి ఇవాళ ప్రజలందరూ కూడా ఉన్నారు. ఆ రకంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ వారం రోజులు ఏవైతే వారోత్సవాలు జరుగుతాయో పెద్ద ఎత్తున వీధి వీధుల్లో కూడా సమావేశాలు పెట్టి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం కోసం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరము కూడా సంసిద్ధులై ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ఏదైతే మనకు వచ్చిన అధికారుల ఆదేశం ప్రకారంగానా ఇక్కడ వార్డు లెవెల్లోని వారోత్సవాలు జరుపుకుంటున్నాము. ఈరోజు వైఎస్ఆర్ ఆసరా లాంచింగ్ ప్రోగ్రాము మన వార్డుకి సంబంధించి 31వ వార్డు, ఈ వార్డుకి సంబంధించి 283 సంఘాలకు గాను 162 సంఘాలకి అమౌంట్ 3,98 లక్షల అమౌంట్ రిలీజ్ అయిందండి. ఫస్ట్ విడతగా 96,23,250 రూపాయలు మనకి రావడం జరిగింది. ఈ సందర్భంగా మన సంఘ సభ్యులతోటి ఈ వారం రోజులు 11వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు వారోత్సవాలు జరుపుకున్నాము. మన ఎవరైతే అధికారులు ఉన్నారో యూసీడీ పీడీ గారు ఆధ్వర్యంలోని, అలాగే ఏపీడీ పైడితల్లి గారు, అలాగే జడ్సీ గారు ఆదేశాల ప్రకారంగా మనం ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేసి జయప్రదంగా చేయాల్సిందని చెప్పడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఈ సంఘ సభ్యులందరికీ కూడా ఈ ఏవైతే వైఎస్ఆర్ ఆసరా లబ్ధి పొందారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఖాతాల్లోకి జమ అవుతాయి. వాళ్ళందరూ కూడా ఒక పండగ వాతావరణం కల్పించుకోమన్నారు. దీనికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఉత్తర నియోజకవర్గంలోను 31వ వార్డు నందు మరి ఈరోజు
వైఎస్ఆర్ ఆసరా కి సంబంధించి పండగ వాతావరణం మహిళల్లో ఇప్పుడే దసరా పండగ వచ్చిందా అనే అంత ఆనందంగా ఉంది. మరి ఇప్పుడు ఈ యొక్క జగన్ గారు మరి జగనన్న మీకు చాలా వందనాలు తెలియజేస్తున్నాము. మరి రోజుకొక సమస్యలతోని సతమతం అవుతున్న మహిళల్ని మరి మహిళా పక్షపాతిగా మరి జగన్ గారు మరి సీఎం గారు మరి ప్రతి ఒక్క మహిళకి కూడాన ఇన్ని పథకాలను ప్రవేశపెట్టి మరి చేయూత మరి వైఎస్ఆర్ తోడు ఇటువంటివన్నీ కూడా మరి ప్రవేశపెట్టి ప్రతి ఒక్క మహిళకి కూడాన ప్రతి ఇంట్లో కూడా వాళ్ళకి ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని ఈరోజు పుట్టిన పసిబిడ్డ దగ్గర నుంచి వాళ్ళకి మరి పోషకాహార లోపాలు లేకుండా మరి అంగన్వాడీ సెంటర్లో కానివ్వండి, అదే విధంగా మరి పిల్లలకి 6 సంవత్సరాల పిల్లలకి కూడాన మరి అమ్మఒడి ఇటువంటివన్నీ కూడాన మరి మంచి మంచి పథకాలను ప్రవేశపెట్టి మహిళలకి ప్రతి ఒక్కటి కూడా మహిళల పేరు మీదే ఇవ్వటం అనేది జగన్ గారు చాలా మంచి పథకాలను ప్రవేశపెట్టి మా అందరికీ కూడా సంతోషపరుస్తున్నారు. మేమందరమీ కూడా ఈ వారం రోజులు 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మేమందరమీ కూడా మరి ఈ ఆనందోత్సవాల్లోనూ పండగ వాతావరణంలో మహిళలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి అందులో భాగంగా మరి నాది కూడా నా యొక్క సంఘం విశ్వతేజ మహిళా పొదుపు సంఘం దానికి కూడా 2,26,842 రూపాయలు రావడం జరిగింది. మొదటి విడతగా మరి మాకు కూడా మరి ఆ యొక్క వచ్చిన రుణమాఫీ సొమ్ముతోటి ప్రతి ఒక్క మహిళలకి కూడా ఇంత క్రితం అయితే కనుక ఏదైనా సరైనా వచ్చిన మరి ప్రభుత్వం నుంచి వచ్చిన బెనిఫిట్స్ని మరి బ్యాంకు వాళ్ళు వాళ్ళ ఖాతాల్లో అప్పుగా వాటిని మరి దాన్ని తీసుకునేవారు. ఇప్పుడు అలాగ కాకుండా మరి మహిళలు దాన్ని విత్డ్రా చేసుకొని వారి వారి అవసరాలకు వాడుకోవచ్చు అనేసి మరి ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మేమందరం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఇదే విధంగా మరి వైఎస్ఆర్ తోడు అవన్నీ కూడా మరి మహిళలందరం కూడా చాలా సంతోషంగా వాటిని వినియోగించుకుంటూ వాటి ద్వారా మేమందరమీ కూడా మా యొక్క ఉపాధి కార్యక్రమాలకి మేము వినియోగించుకుంటూ మా కాలం మీద మేము నిలబడుతూ ఈరోజు జగనన్న ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని కూడా ప్రతి మహిళకి కూడా అందేలాగా చేస్తున్న మరి యూసీడీ సెక్షన్ వారికి కూడా మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు పీడీ గారు కానీ, డిఎంసీ గారు కానీ, ఏపీడీ గారు కానీ, సీఓలు కానీ మరి మా యొక్క ఆర్పీలని కలుపుకుంటూ మరి వారి ద్వారా మరి ప్రతి ఒక్క లబ్ధిదారులకి కూడా ప్రతి ఒక్క పథకాన్ని ప్రవేశ వాళ్ళకి చేరువయ్యేలాగా చేస్తున్న వాళ్ళందరికీ కూడా మీరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పథకాలన్నీ కూడా మాకు అందజేస్తున్న మరి ప్రభుత్వానికి మరి మన యొక్క సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి. మళ్ళీ మళ్ళీ కూడా జగనన్నే మళ్ళీ మాకు సీఎం కావాలని మేమందరమీ కూడా మా హృదయపూర్వకంగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మహిళలకు లబ్ధి చేకూరుస్తున్న జగనన్న ఆసరా, ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలికా.